లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. అలాగనే ఎవ్రీ సండే ఆన్లైన్ సండే స్కూల్ని వాచ్ చేస్తున్నారని కూడా నేను బిలీవ్ చేస్తున్నాను. పిల్లలు పిల్లలు ఈరోజు మీ అందరితో ఒక ప్రాఫెట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి దేవుని ప్రవక్త గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రవక్త అంటే దేవుని నుంచి మెసేజ్ని ప్రజలకు అందించేవారన్నమాట. డైరెక్ట్గా ఈ ప్రవక్తలతో మరి దేవుడు మాట్లాడేవారు. ప్రజలకి మనకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో దేవుడు స్వయంగా వారితో మాట్లాడి మెసెంజర్స్గా మనకి పంపించేవారన్నమాట. అయితే మరి దేవుడు చూస్ చేసుకున్న ప్రవక్తల్లో ప్రాఫెట్స్లో ఏలియా గారు, ఏలియా ప్రవక్త చాలా పవర్ఫుల్ ప్రాఫెట్ అన్నమాట. ఈరోజు ఆయన గురించి నేను ఒక లెసన్ చెప్పాలి అని ఆశపడుతున్నాను. అయితే ఇస్రాయేలు దేశాన్ని ఎవరు పరిపాలించేవారంటే ఆ టైంలో ఆహాబు, యెజెబెలు అనే కింగ్ అండ్ క్వీన్ పరిపాలించేవారు పిల్లలు. అయితే వీరిద్దరూ చాలా వికెడ్ అండ్ ఈవెల్గా దేవుని అందు మరి అయిష్టంగా, దేవునికి ఆయాస్కరంగా మరి ఇస్రాయేల్ ప్రజల్ని మరి వారిని ఫాల్స్ గాడ్స్ వైపు తిప్పుతూ దేవునికి అయిష్టంగా వారు జీవిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ కింగ్ అయిన ఆహాబు, క్వీన్ అయిన యెజెబెలు ఏం చేసేవారంటే ప్రాఫెట్స్ని, దేవుని ప్రవక్తల్ని చంపించేసేవారన్నమాట. అలాగనే వారిని ఉన్నవారిని కంట్రోల్లో పెట్టుకునేవారు. వారు ఏం చెప్తే అదే చేయాలి అన్న రీతిగా వారిని కంట్రోల్ చేసేవారు పిల్లలు, వారిని ఎగ్జిక్యూట్ చేసేవారు. అంతేకాకుండా ఈ ఆహాబు, యెజెబెలు ఏం చేశారంటే ఒక విగ్రహారాధన మొదలు పెట్టారనమాట. బయలు దేవతకి వారు ఆరాధన చేసేవారు, వర్షిప్ చేసి బయలుదేవతకి మరి ఆల్టర్ కట్టి బలిపీఠాన్ని కట్టి అక్కడ ఉన్న వారందరినీ కూడా, ఇస్రాయేలీ ప్రజల్ని కూడా ఆ బయలుదేవతకి పూజించమని వారు కమాండ్ చేసేవారన్నమాట. పిల్లలు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మనము విగ్రహారాధన చేయకూడదని క్లియర్గా దేవుడు మనకి ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈ అహాబు, యెజెబెలు, కింగ్ అండ్ క్వీన్ కలిపి మరి బయలుదేవతకు పూజించేవారు. అంతేకాకుండా ఆ బయలుదేవతకి చాలా పవర్ ఉందని, వెదర్ని, క్లైమేట్ని, రెయిన్స్ని అన్నిటినీ కంట్రోల్ చేసే పవర్ ఆ దేవతకు ఉందని వారు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవారు పిల్లలు. ఇలా ఉంటుండగా మరి దేవునికి ఇవన్నీ ఆయాస్కరంగా, అయిష్టంగా ఉంది, దేవుడికి ఇవన్నీ నచ్చటం లేదు. అందుకు దేవుడికి కోపం వచ్చి మరి ఏలియా ప్రవక్తకి ఒక మెసేజ్ ఇచ్చి అహాబు, కింగ్ అయిన అహాబు దగ్గరికి పంపిస్తారన్నమాట. ఒకరోజు ఏలియా ప్రవక్త మరి కింగ్ అయిన అహాబు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, రాజా ఇంకొన్నాళ్ళు మన దేశంలో వర్షాలు కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ మన దగ్గర ఉండదు, నేను చెప్పేంత వరకు వర్షాలు రావు అని చెప్పారంట. చెప్పినప్పుడు ఆ కింగ్ ఆహాబు ఏమనుకున్నాడంటే, అది ఎన్నైనా చెప్పుకొని, ప్రవక్త ఎన్నైనా మాట్లాడిని, నేను పూజిస్తున్న బయలుదేవత చాలా పవర్ఫుల్ కదా, చాలా శక్తి ఉంది ఆ దేవతకి, ఆ దేవత అన్ని చూసుకుంటుంది, తనే కంట్రోల్ చేస్తుంది కదా, నాకేమీ భయం లేదు, ఈ ప్రవక్త ఇలానే అంటాడు అని అనుకొని ఉన్నాడు పిల్లలు. అయితే దేవుడు మళ్ళీ ఇంకోసారి ఈ ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడారంట. ఏమనంటే, ఏలియా నేను చెప్పిన ప్లేస్కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అది ఎక్కడికంటే యోర్దాను నది దగ్గర కేరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నీకు ఫుడ్ సప్లై చేస్తాను, నేను నీకు ఆహారం సిద్ధపరుస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చెప్పినట్లు విను అని చెప్పినప్పుడు మరి ఏలియా ప్రవక్త ఇంకొక ఆలోచన కూడా తను సొంతంగా ఆలోచించకుండా, దేవుడు నాకు ఈ మెసేజ్ని ఇచ్చారు, నాకు ఈ ప్లేస్కి వెళ్ళమన్నారు అని చెప్పి మరి ఏలియా ప్రవక్త ప్రయాణమై వెళ్ళాడంట. అయితే ఈ అహాబ్రాజ్ మాత్రం ఏలియా ప్రవక్త చెప్పింది నమ్మలేదంట పిల్లలు. కానీ ఏలియా ప్రవక్త వెళ్ళిన తర్వాత మరి నిజంగానే ఆ ఊరిలో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ ఒక రెయిన్ కానీ లేదంట. రెయిన్స్ ఆ టైంలో వెరీ ఇంపార్టెంట్ పిల్లలు,
వర్షాలు రాకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే వారికి ఫుడ్ ఉండదు, తాగడానికి వాటర్ ఉండదు. అప్పట్లో పంటల మీదే చాలా వారు డిపెండ్ అయ్యేవారు ఫుడ్కి. మరి రెయిన్స్ వస్తేనే కానీ మరి వారికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. అయితే మరి దేవుడు చెప్పినట్లుగానే అక్కడ వర్షాలు పడక ప్రజలు మరి కింగ్ అయిన ఆహాబు అందరూ సఫర్ అవుతున్నారంట పిల్లలు. ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వారికి లేదంట, ఫుడ్ కూడా వారికి లేదంట. ఇలా ఉంటుండగా మరి ఏలియా ప్రవక్త యోర్దాను నది దగ్గర ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడంట. దేవుడు చెప్పినట్లుగానే మరి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మరి దేవుడు ఫుడ్ సప్లై చేశారంట పిల్లలు. బ్రెడ్ అండ్ మీట్ని మరి మాంసాన్ని మరి రొట్టె ముక్కను మరి దేవుడు పంపించారంట. ఎవరితో పంపించారో మీకు తెలుసా? కాకులతో. కాకులు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి ఏలియా ప్రవక్త గారికి మరి ఫుడ్ ఇచ్చేవంట పిల్లలు. ఎంత వండర్ కదా. అసలు కాకుల చేత పంపించడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా వినటానికి. మన దేవుడు నమ్మదగిన దేవుడు పిల్లలు. ఆయన ప్రామిస్ చేశారు ఏలియా ప్రవక్తకి పంపిస్తానని. మరి అద్భుత రీతిగా మరి కాకులు మరి ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి ఆ ఫుడ్ సప్లై చేస్తూ ఉండేవి. అయితే ఇలా మరి ఇస్రాయేల్ ప్రజలందరూ సఫర్ అవుతున్నారు ఫుడ్ లేక వాటర్ లేక, కానీ దేవుడు ఏలియా ప్రవక్తను మాత్రం ఒక్క రోజు కూడా ఫుడ్ లేకుండా ఉంచలేదు పిల్లలు. ఎవ్రీ డే ఆయనకి సమృద్ధి అయిన ఆహారాన్ని సిద్ధము చేశారు. మరి ఇలాగా ఉంటుండగా కొన్ని రోజులు మరి అక్కడ ఏలియా ప్రవక్త గారు మరి కాకుల చేత మరి ఫుడ్ సప్లై అవుతుంది రోజు అక్కడ ఉంటున్నారు. మరి దేవుడు ఒకరోజు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న ప్లేస్లో నా కెరీతు వాగు దగ్గర ఉన్న వాటర్ కూడా ఏలియా ప్రవక్త తాగడానికి అయిపోయిందనమాట, ఇంక వాటర్ లేదు. అప్పుడు దేవుడు ఏమని చెప్పారంటే ఏలియా ప్రవక్తకి, ఏలియా నువ్వు ఇక్కడి నుంచి విడిచి నువ్వు సారేపాతు అనే ఊరికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నీకు ఏం చేయాలో నేను నీకు చెప్తాను అని చెప్పారంట ఏలియా ప్రవక్త. మరి దేవుడు చెప్పినట్లుగానే అక్కడి నుంచి కెరీతు వాగు దగ్గర నుంచి విడిచి సారేపాతికి ప్రయాణమై లాంగ్ జర్నీ అంట పిల్లలు, అది చాలా దూరం అంట, అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు పిల్లలు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు కదా. ఆ గాడ్ ఇస్ అ పవర్ఫుల్ గాడ్. అసలు కాకుల చేత ఫుడ్ సప్లై చేయించడం ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుడు ప్రామిస్ చేశాడు ఏలియా ప్రవక్తకి, నేను నీకు ఫుడ్ సప్లై చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నప్పుడు మరి ఏలియా ప్రవక్త కూడా మరి విన్నారు పిల్లలు, దేవుణ్ణి నమ్మారు. అదేంటి మరి వర్షాలు రాకపోతే దేవుడు నాకు ఎలా సప్లై చేస్తారు అని డౌట్ పడలేదు. తను దేవుని మాటను చక్కగా నమ్మి మరి దేవుడు చెప్పినట్టుగానే విన్నాడు. మరి దేవుడు తన విశ్వాసాన్ని బట్టి దేవుడు కూడా తన నీడ్స్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేసి అవసరతను తీర్చి మంచి ఫుడ్ని ఏర్పాటు చేశారు. అందరూ అక్కడున్న ప్రజలందరూ మరి రాజుతో సహా మరి కరువులో చాలా ఇబ్బంది పడ్డారు, కానీ ఏలియా ప్రవక్త మాత్రం ఏ ఇబ్బంది లేకుండా మరి దేవుడు చక్కగా ఆయన్ని పోషించారు పిల్లలు. మన జీవితంలో కూడా మనం ప్రతి అవసరతకి మనం దేవుని పైన ఆధారపడాలి. అంతేకాకుండా దేవుడు ఇచ్చే ప్రామిసెస్ని మనం బిలీవ్ చేసి ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు పిల్లలు. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు నమ్మదగిన దేవుడు, అలాగనే మన దేవుడు శక్తిమంతుడు. హీఈస్ అ పవర్ఫుల్ గాడ్. మరి నెక్స్ట్ లెసన్లో మరి సారేపాతు ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఏ అద్భుతం చేశారు, ఏలియా ప్రవక్త చేత ఏ మిరకల్ చేయించారో మనము నెక్స్ట్ లెసన్లో విని తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రేమించెను, యేసు ప్రేమించెను, శిలువలో ప్రాణమిచ్చి ప్రేమ చూపెను. యేసు ప్రేమించెను, యేసు ప్రేమించెను, శిలువలో ప్రాణమిచ్చి ప్రేమ చూపెను. నాలో ఆనందమే, నాలో సంతోషమే, యేసు సజీవుడు నాలో ఆనందమే. యేసు ప్రేమించెను, యేసు ప్రేమించెను, శిలువలో ప్రాణమిచ్చి ప్రేమ చూపెను. నాలో ఆనందమే, నాలో సంతోషమే, యేసు సజీవుడు నాలో ఆనందమే. నా నిరీక్షణ, నా నిరీక్షణ,
థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. 2 కొరింథీయులు 12:9. నీ కృప నాకు చాలును. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 121:7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ముదులులకే చిన్నటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. అబద్ధమాడిన గ్రహజి కృష్ణ రోగి అయ్యాడు. అననీయ సర్పీర చచ్చిపోయారు. అబద్ధాలు నేర్పేవాడు మన విరోధు సాతానే. అబద్ధమాడిన వాడు అగ్నిగుండములు పడతారు. థ్యాంక్ యూ. ముద్దులకే చిన్ని నటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. థ్యాంక్ యూ. రజల కీర్తనలు 31. యెహోవా నా దేవా, నేను నీకు మొదలుపెట్టగా నీవు నన్ను సత్తుపచ్చిను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును వినుడి, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుడి. థ్యాంక్ యూ. ఆదికాండము 1:1. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, దేవా ఎంతో బలమైనది, దేవా ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, దేవా ఎంతో బలమైనది. థ్యాంక్ యూ. వీడువాడు మారువాడు ఎన్నడు ఎడవాయడు. ఓ వీడువాడు మారువాడు ఎన్నడు ఎడవాయడు. ఎలలేని ప్రేమ, విలువైన ప్రేమ, మితిలేని ప్రేమ నీతు ప్రేమ. ఎలలేని ప్రేమ, విలువైన ప్రేమ, మితిలేని ప్రేమ నీదు ప్రేమ. విడువడు మరువడు ఎన్నడు ఎడబాయడు. ఓ విడువడు మరువడు ఎన్నడు ఎడబాయడు. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారు విద్యాబుద్ధులతో భక్తి కలిగిన వారే వర్ధిల్లడానికి సహాయం చేయమని మీ సన్నిధి వారందరికీ తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.